హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆదిమూలపు సురేష్ గారు అయితే మరో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఉంటాయా ఉండవనేవి మరికొద్ది రోజుల్లో తెలియనుందన్నమాట. సో ఈరోజు సాక్షి పేపర్లో ఈ విధమైన ఆర్టికల్ కూడా వచ్చింది, మనకి మంత్రి సురేష్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. వివిధ రాష్ట్రాలు దేశాల కరికులంను విభిన్న విద్యా ప్రణాళికను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నో నెలలు కష్టపడి ఎస్సీఆర్టీ నాణ్యమైన సిలబస్ను పాఠ్యపుస్తకాలను తయారు చేసిందని తెలిపారు. ఇక ఇంగ్లీష్ మీడియంలో పిల్లలను ఉపాధ్యాయులను సిద్ధపరచని వీలుగా బైలింగ్వల్ పుస్తకాలను కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఇక 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి కోవిడ్ పరిస్థితులు కుదుట పడ్డాకే మనకి 10వ తరగతికి సంబంధించి పరీక్షలు అనేవి నిర్వహిస్తామంటూ మనకి ఆదిమూలపు సురేష్ గారు అయితే పేర్కొనడం జరిగింది. ఒకవేళ జూన్లో కూడా ఇదే విధంగా కరోనా వైరస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే పరీక్షలని వాయిదా వేసేటట్లు కూడా మనకి ఇక్కడైతే మంత్రి గారు చెప్పడం జరిగిందనమాట. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. సో ఇది డైరెక్ట్ మ్యాటర్ అయితే, సో ఎక్కడ స్థితి లేకుండా మీకైతే అంత క్లియర్ మ్యాటర్ అనేది చెప్పేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, అప్డేట్ మన మిత్రులు కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా సలహా ఉందంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ కాకుండా అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.